ఇంతకాలం మగవారికి మాత్రమే పరిమితమైన వైమానిక దళంలో మహిళా యుద్ధ పైలట్లను అనుమతించారు. ఇన్నాళ్లు అన్ని రకాల అవకాశాల్లోనూ సగంగా ఉన్న మహిళలు ఇక మీదుట గగనతలంలోనూ సగంగా వ్యవహరించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక భారత నారి గగనాన్ని గెలిచింది. ఆకాశంలో యుద్ధవేరి మోగించనుంది. ఆ పర్సనాలిటీస్ పై ఓ లుకేద్దాం. అవని చతుర్వేది తొలి మహిళా ఫైటర్ పైలట్ గా ఎంపికైన అవని చతుర్వేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవ జిల్లా సాత్నా సొంత గ్రామం. ఆమె సోదరుడు కూడా ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయనే ఆమెకు స్ఫూర్తి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆమెకు ఇతర ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సైన్యంలో పనిచేయాలనే లక్ష్యంతో తన కాలేజీలో ఫ్లయింగ్ క్లబ్ లో చేరి శిక్షణ తీసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. హైదరాబాద్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసింది. తర్వాత కర్ణాటకలోని బీదర్ యుద్ధ విమాన పైలట్ గా శిక్షణ అనంతరం ఈ ఏడాది జూన్ నుంచి ఫైటర్స్ జెట్స్ అయిన సుఖోయ్, తేజాస్ వంటి యుద్ధ విమానాలను నడపనుంది. భావన కాంత్ బీహార్ రాష్ట్రంలో దర్భంగాకు చెందిన భావనాకాంత్కు చిన్నతనం నుంచే భారత వైమానిక దళంలో పనిచేయాలనే లక్ష్యం ఉంది. భావన తండ్రి నారాయణ్ కాంత్ ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఆయన కూడా ఇంటర్మీడియట్ లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఎంపికయ్యారు. కానీ వారి తండ్రి ఒప్పుకోలేదు. భావన కూడా చిన్నతనం నుంచి చురుకైన విద్యార్థి, ఆటల్లో మేటి. భావన బీఈలో మెడికల్ ఎలక్ట్రానిక్స్ చేశారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ పరీక్షలు రాసి హైదరాబాద్ లోని హకీంపేట అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం యుద్ధ విమానానికి పైలట్ గా ఎంపికై కర్ణాటకలో శిక్షణ తీసుకుంటున్నారు. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఫైటర్ పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. మోహనా సింగ్ రాజస్థాన్ రాష్ట్రంలోని జునుజున్ జిల్లా కతేహ్పురాకు చెందిన మోహనా సింగ్ కూడా తొలి మహిళా ఫైటర్ పైలట్ గా ఎంపికయ్యారు. ఆమె తండ్రి ఐఏఎఫ్ లో, తాత ఫ్లైట్ గన్నర్ గా పనిచేసి ఇండో పాక్ యుద్ధంలో పాల్గొని 1948 వీరచక్ర అవార్డును అందుకున్నారు. వారి నుంచి స్ఫూర్తి పొంది దేశ సేవలో కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశించింది. 2013 బీటెక్ ను అమృత్సర్ లో పూర్తి చేశారు. జూన్ లో యుద్ధ విమానాలు నడిపేందుకు ప్రస్తుతం కర్ణాటకలో బీదర్ లో శిక్షణ తీసుకుంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.